चलो अंदर की शरणार्थुलो ग्रीन प्लेस समर्पित मास माला मुझे पॉड बै वाकफेट फुटवेर अं मई डाक्टर फेनरी प्रीम की स्वागत वे नर्स काक अरसकदा रही अल्ट मोक अरे 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 भैया मंत्रु लेकिन मफिया डाला एम दंदल एम कथल राष्ट्रा ने नाशन दाक इतार क्लियर कदा एम दंदी दंदल बंदेट अंजी मस्त घराद पार्टी सीनियर नायक पटाभी इक इट मंत्री कोड़ी ना अट द्वारपूड़ी सरपो नड़को रादरीगा अरे अरे दंदल मोपजेस्या प्रजा प्रतिनिधुला लेकपोते दंदगाला एंदिदी रेषन बिह्य दंदजेस्तारु अरे पेदलकोच्चे राशन बिह्य मिंगि कूसुंटुन्नारु गाल्पंक पार्टी शेदलन्नी इट्लने उंटायि चूडुरि दंदल बोंदल वेट काकिनाड पोर्टु नुंचि अक्रमंगा आद्रगानंगा राशन बिह्य दंदजेस्तुन्नारु इदें तारीख अयिना ई सोकमैन दगुल్బాజి दंदकु द्वारंपूडि डानस उंटोडु आयनकु पार्टनर ई कोडाल नानि एंदिदि अनि चेप्पि मस्तु मस्तु गरम अयितुन्नाडु चूद्दां रारे आ ముచ్చట ఏందో ఒక పారి కాకినాడ పోర్టు ద్వారా 31,51,493 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ ద్వారా భీమ ఎగుమతి అయిందంటండి ఈ ఆర్థిక సంవత్సరంలో 2021-22 లో నవంబర్ వరకే 30,36,000 మెట్రిక్ టన్నుల భీమ ఎగుమతి అయిందంట ఏమయ్యా నాని ఏంటా లెక్కలు ఏదో చెప్తా ఉన్నా కదా గతంలో కూడా జరిగిందని గతానికంటే ఇవాళ ఎంత మొత్తం పెరిగిందో మాట్లాడవయ్యా నువ్వు రెండు సంవత్సరాల కాలంలోనే 13.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు పెరిగిపోయా కాకినాడ నుంచి ఎలా సాధ్యమయ్యా ఇది నీ చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా ఇవాళ దేశంలో మిగతా ఏ పోర్టుల్లో కూడా పెరగనంతగా కాకినాడ పోర్టు నుంచి ఎందుకు బియ్యం ఎగుమతులు పెరిగాయి ఎందుకు అంటే ఇవాళ రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతున్నావు నువ్వు నీ పార్ట్నర్ ద్వారంపూడి కలిసి పేదవాడికి దక్కాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని టన్నుల టన్నుల మీరు కొల్లగొడుతున్నారు పంది కుక్కలాగా అది సూషిన్రా ఎట్లున్నదో ముచ్చట ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల దంద ఎట్లా చేస్తున్నారు మీరు ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇట్లా దొంగదందలు చేసుకుంటా ప్రజాధనాన్ని కొల్లగొట్టే పని పెట్టుకున్నారు మీ దందలు పాడుగానని చెప్పి మస్తు గరమైండు చూడుండ్రి ఇక మొత్తానికి ఇటు కొడాలి నాని ద్వారపూడిని బాగానే అర్చుకున్నాడు చూడుండ్రి పాలించేటోళ్ళే ఇట్లా పక్కదందలు చేస్తుంటే పబ్లిక్ ఏనుంచి బాగుపడతారు మీరు మీ పాలన ఏం చేస్తున్నారు ఎందుకు ఈ దందల వైఖరి అని చెప్పి గాల్పంక పార్టీలో ఆ గాలంతా తీసిండు చూడుండ్రి తెలుగుదేశం నేత పట్టాభి చూడాలి మరి ముచ్చట మీద గాల్పంక పార్టీ సర్కారు ఏం సపోర్ట్ చేస్తుంది అనేది కానీ మొత్తానికైతే ఇట్లున్నది కథ देश में असम मुख्यमंत्री लेपिन गाली दुमार इंका रगुल चूड़ी इला कांग्रेस पार्टी सीनियर नेता गीता रेड्डी मस्त गरम आईना बीजेपी आड़ोल्ल गौरव रात ये मनस अंजी मस्त अरसक इटी मंत्री रेणुका चौधरी अदे तीर अरसक इक राहुल गांधी मेद आगमागम कूतल घुसे कदम इक अदे दुम दुम इतना चूड़ी मुख्यमंत्री कुर्चीला कूर्चुना मूर्खुडु असोम मुख्यमंत्री अनि चेप्पि गट्टिगा अरुचुकुन्नदि कांग्रेस पार्टी वर्किंग प्रेसिडेंट गीता रेड्डी अरे एं बीजेपी पार्टीलु उन्नारा गिदेन तारीख इदेम लेक्क कांग्रेस पार्टी अध्यक्षुनि पट्टुकोनि एं मात्लाडुतुन्नारु मीरु इदेना कमलं पार्टोला देशभक्ति आडोलनु गौरविंचे तारीख इदेना ओ पद्धति लेदु पाडु लेदु एमी ग्रंथपिन शातलु इवि अनि चेप्पि असोम मुख्यमंत्री मीद महिला कमीशन कु कंप्लेंट चेस्तां ई गाली कूतल मीद अनि कूडा चेप्पुकोस्तुंदि गीता रेड्डी चूद्दां रारे ముచ్చట ఏందనేది ఇది ఒక ప్రజాస్వామ్యం ఆపోజిషన్ లో ఉన్నటువంటి లీడర్లకి అడిగే స్వేచ్ఛ ఉన్నది ఎవరికైనా ఉన్నదా స్వేచ్ఛ కానీ అతను సర్జికల్ స్ట్రైక్ అడిగినాడు కాబట్టి నీ తండ్రి ఎవరని అడగాలనా సో దాని అర్థం ఏంది రాహుల్ గాంధీ సంస్కారం సంస్కృతి చూడండి మా ఒక పార్టీ సంస్కృతి సంస్కారాన్ని చూడండి ఆయన పల్లెత్తు మాట అనలేదు ఆ హిమంత దాస్ బిస్వాని మరి అలాంటి व्यक्ति ने पट्टी इंत मटना मैं सहित पार्टी परंग देशव्याप्त राष्ट्र व्याप्त खंडा मैं खंड दींट मैं आलरे పోలీస్ స్టేషన్స్ లో కూడా కంప్లైంట్స్ నమోదు చేశాం అది సూచించిన కదా కథ ఎట్లున్నదో ఇక గింత దిగజారుడు మాటలా మాట్లాడితే గింత దిగజారిన శాతలు గాలి గాలి మాటలు ఇది కమలం పార్టోల తరీకా అనిపించుకున్నారు పటూరి అని అనుకొస్తున్నది గీతారెడ్డి ఇక ఇంకో పక్క మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా ఇదే ముచ్చట మీద మస్తు గరం అయింది ఏం సమాధానం లేక పిచ్చిలేసినట్టు ఎర్రిలేసినట్టు ఒరుతున్నాడు అసో ముఖ్యమంత్రి ఏమంతూ ఏమాత్రం బుద్ధి లేని శాతలు ఉన్నాయి తప్ప ఇంకో ముచ్చట లేదు చూడుండ్రి వీళ్లకు అని చెప్పి రేణుకా చౌదరి కూడా దుమ్ము దులిపి దూకుట్ల కూసునబెట్టినట్టే మాట్లాడింది చూడుర్రి ఒక హేమంత బిస్వా శర్మ మొన్నటి వరకు కాంగ్రెస్ ఉప్పు తిన్నవాడు
కేవలం రాజకీయ మెప్పు కోసం అంత ప్రాకులాడుతూ అంత దిగజారిపోయి అంత కిందికి జారిపోయిన వ్యక్తిని ఏమనాలో ఒకసారి మీరు ఆలోచించుకోండి. చట్ట ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఈ విధంగా ఆయన మాట్లాడితే మహిళల్ని గౌరవం లేకుండా ఆయన మాట్లాడితే దీనికి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు ఆయన పైన అమలు చేయాలి. లా ఇస్ ఈక్వల్ టు ఆల్. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని నీకు కొమ్ములు లేవు, నీకు అధికారం అంతకంటే లేదు ఈ విధంగా మాట్లాడడానికి. ఇక మొత్తానికి ఈ ముచ్చట అటు తిప్పి ఇటు తిప్పి బాగానే నడుస్తున్నది కథ. ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఈ ముచ్చట మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన ముచ్చట తెలిసిందేనాయే. మొత్తానికి ఇట్లా అవుతున్నది కథ. అయ్యా జగనాలు రా నాయనారా, ఒక్క పారిని పాలన సౌలత్ ఎట్లున్నదో, హాలత్ ఎట్లున్నదో, అవకాత్ ఎట్లున్నదో చూపిస్తారు. అరి ఏ ఇంత పొడుగా అంత పొడుగా అని పొంగనాలు చెప్తారు కదా. ఇక మా పాలన ప్రజలందరూ పరిపుష్టిగా తిని హాయిగా కాలు మీద కాలు వేసుకొని పరాకత్తుకున్నారు అన్నట్టుగా చెప్తుంటావు కదా, ఒక్కసారి నీ కన్ను దగ్గర చూద్దురా ఎంత ఆగమున్నది గిరిజనుల పరిస్థితి చూడు ఒకసారి. పాపం గీ గిరిపుత్రుల చూస్తుంటే పానం కలుక్కుమంటున్నది. గీ అడవుల్లా ఇంకా ఆగమాగం బతుకులే ఉన్నాయి చూడుండ్రి ఈవిలయ్యి. రాను పోను రవాణా చక్కగా లేదు, ధూపదీర్స తాగునీళ్లు లేవు. ఇక ఇప్పుడో అప్పుడో అన్నట్టు గట్లల దారులు బతుకంత బాధలు అన్నట్టు ఎట్లా ఉన్నాయి చూడుండ్రి ఈవిల తిప్పలు. పాపం ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నదంటే కనీసం అంబులెన్స్ పోయే దిక్కు కూడా లేదాయే. ఇక ఇట్లా డోలే కట్టుకుని మోసుకోపోవాల్సి వస్తున్నది సారు. ఎవరు చూస్తారు మా తిప్పలు, ఎవరింటారు మా బాధలు అని చెప్పి అనుకొస్తున్నారు. చూద్దాం రారు ఒకపారి. ప్రధాన రహదారి సంస్థ ఇక్కడ విద్యార్థులు గాని నడిసెళ్ళి 2 కిలోమీటర్లు నడిసెళ్ళి పనసరాసులో చదువుకుంటున్నారు. ప్రధానంగా ఇంటింటి రాష్ట్ర పథకం కూడా ఇక్కడ రావడం లేదు. 104, 108 వాహనాలు కూడా రావడం లేదు. వైద్యానికి దూరంగా ఉన్నారు. అందువల్ల ఇక్కడ మేము ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారికి, సాలూరి ఎమ్మెల్యే రాజేందర్కి అనేక సార్లు ఎంత పత్రాలు ఇచ్చినా పట్టించుకునే పాపం లేదు. అది చూసినవా నాయన జగనాలు ఎట్లున్నాయి తమరి పాలనలో జనాల పరిస్థితులు, ఎవరికి చెప్పాలని చెప్పి అనుకొస్తున్నారు. ఎవరికి చెప్పినా ఏం లాభం లేదు. తిరిగి తిరిగి అలసిపోయిన తప్ప మమ్మల్ని ఆదుకున్నోళ్ళు లేరు. ఏందిదని చెప్పి గిరిజనులు పాపం గోస పడుతున్నారు. ఇంటింటికి కొలాలు ఇస్తారన్నారు, ఏటి ఇవ్వలేదు, నంబర్లు పట్టించలేదు. గబగబా ఓట్లు వేయడం కంతే రెండమ్మ అనేసి పిలుచుకొని రావడమే కానీ మన మేము కుక్కల్లాగా వెళ్ళి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించడము. గెలిపించితే వాళ్ళు తర్వాత వేస్తామమ్మా, మీకే ఇబ్బంది లేదు, మీకు ఇంటింటి కొలాలు ఇస్తాము, ఇంటింటి బోరింగ్ తీసేస్తాము, మీకు నీరుకి ఇబ్బంది రాకుండా అని చెప్పడమే. మేము చూసుకుంటామమ్మా, ఎందుకు అరుస్తారు, మేము ఆడవాళ్ళు అరిస్తే ఎందుకు అరుస్తున్నారు అని చెప్పడమే. ఓ దవాఖానా సౌలతులు లేవు, అదేపై అదనుకు అంబులెన్సులు వచ్చేటట్టు కూడా లేదు. ఏం బాధలు మాయి అని చెప్పి మస్తు బాధపడుకుంటా చెప్తున్నారు. విజయనగరం జిల్లా మేటాడ మండలం దగ్గర ఊర్లో పొన్న మొత్తం ఇదే తంతు. ఇట్లా డోలు కట్టుకుని ఎన్ని రోజులు తిప్పలపడాలి సార్ మేము అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఇక పాలకులేమో ఏ మా అసంటి సిపాయి ఎవరున్నారు దేశంలో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులేమో గిట్లుండే చూడుండ్రు ఎట్లున్నదో కథ. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందర రాజకీయం. ఏమి ఏర్పాటు చేసిరువా మీరు, విభజన ముచ్చట్ల ఆంధ్రప్రదేశ్కి చాలా అవమానించు, ఇట్లా చేసేది కానే కాదు అని చెప్పి కుద్దు ప్రధానమంత్రి చెప్పిండు. మరి వైసీపీ ఎంపీలంతా ఏం మావులు చేస్తున్నారు అయ్యా, రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మాట్లాడకుండా, విభజన బిల్లు మీద చర్చలు జరపకుండా ఊకనే సలికోట్లు వేసుకొని తిరుగుతున్నారు ఢిల్లీలో అని చెప్పి అనుకొచ్చిన మాజీ ఎంపీ ఉండవాలి. ఇక సర్కారు కూడా ఎంబటనే ఈ ముచ్చట మీద కోర్టుకు పోవాలి అని చెప్పి కూడా అనుకొస్తా ఉన్నాడు. అరే ఓ పక్క మా కొలువులు లేవు, ఏంది అని చెప్పి కొట్లాటలు చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేరు అని చెప్పి నిన్న కేసీఆర్ పుట్టినరోజు అదును చూసుకొని విద్యార్థులంతా ఇక నౌకరు నోటిఫికేషన్లు వేయాలి అని చెప్పి నిరసన పదం పాడిర్రు. ఇక పోలీసు వాళ్ళు పట్టకపోయి పోలీస్ స్టేషన్లో తోలిరు. ఊకుంటారా మరి ఇక అరెస్ట్ చేసిన విడిచిపెట్టాలని చెప్పి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ దాకా ర్యాలీ తీసిరు పోరగాలు. ఇక ఓ దిక్కు పోలీసు వాళ్ళు, ఇంకో దిక్కేమో విద్యార్థులు, ఇక నిరసనలు. వీళ్ళదంటే కాంగ్రెస్ ఇంకా మళ్ళీ ఇటు చాలా సంఘాలు కూడా ధర్నాకు దిగుడుతోటి గందరగోళం అయింది ఉస్మానియా క్యాంపస్ అంతా. టక్కర్లు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కాడ చాలా ఘోరమైంది కానుల టక్కరే ఇక దోస్తు పెళ్లి కానీ కారు కట్టుకొని వచ్చిరట హైదరాబాద్కి వెళ్ళి నలుగురు దోస్తులు ఇక లగ్గం చూసుకొని తిరిగి మళ్ళీ పట్నం ఉమ్మకాన బాట పట్టిరట ఇక మార్చాల కాడికి రాగానే మరి ఎట్లయిందో ఏమో కాదో కానీ కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు రీలింగ్ కొడని బుద్ధిందట ఇక మొత్తం బోర్ల పడ్డదట కారు కారులో నలుగురు ఉండగా ఇద్దరు ఆడవిల్లలు ఒక మగపిల్ల కాడు ఆడదానే జీవిడిచీరట ఇక ఇంకొకరికి మటుకు బాగా దెబ్బలు తాకినాయట ఇక మరి పెళ్లి కానీ పోతే వీళ్ళ సావు అయింది చూడరు పాపం ఇక ఒకసారి టైం అట్టుంటుంది ఖయాలు. ఆ నిండు పట్నంలో కూడా ఇంత కాపి లేకుండా అయింది చూడు రే ఇక ఈ దొంగలు పాడగాని దోచుకుంటాను కానీ తా ఏ తావైనా సరే అంటున్నారు ఇక మరి చుట్టుముట్టు పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలో ఎంత ముద్దుగా దోచుకుంటున్నారో చూడు రే నడిపట్నం పంచగుట్ట కాడ రాత్రి బంగారం దుకాణం బంద్ పెట్టుకొని సావుకారి ఇక అసుడ పోయినాక గంతే చేతులు ఉన్న పైసలు సంచులు గుంజుకొని ఇక మా ఊరికిరట ఇక మట దొంగల వెనకబడి దొంగ దొంగ అనుకుంటే ఊరికే వరకు అలా లక్ష రూపాయల సంచి ఇసిరేసిరట 2 లక్షల సంచి ఎత్తుకొని పరారాయిరట ఇక పోలీసు వాళ్ళు దొంగలు దొరుకుతందుకు సీసీ కెమెరాలలో గుర్తుపడతా ఉన్నారట మరి ఏమైతుందో చూడాలి. రోజులు ఎట్లయినాయి చూడు రే బయటికి వెళ్ళిన మనిషిగా ఇంటికి వచ్చేదాకా నమ్మకాలు కూడా పోయింది. సిద్దిపేట జిల్లాలో ముళ్ళుపల్లి కాడ ఊర్లో రాజు అన్నటాయన నలుగురు మనుషులు కార్లు ఎక్కించుకొని బలివీకి తీసుకొని పోయిరట ఇక అడవిలోకి తోలకపోయి బాగా కొట్టిరట సంపతానికి చూసిరట ఇక చుట్టుపక్కల రైతులు వచ్చి మొత్తుకుంటారులకు ఇక వాళ్ళ నలుగురిని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరట ఇక వాళ్ళు ఎవరు ఎందుకు ఇట్లా చేసిరు ఏం కథ అనేది తేలవలసినది పోలీసు వాళ్ళు తెలుస్తారు. బేరాలు. బంగారం ధర నిలబడకుండా ఉరుకులు పెడుతున్నది కదా ఈ 10 రోజుల్లోనే 1200 పెరిగి తులం 51,000కి అమ్ముడయింది. ఇక ఇప్పుడు ఇక సొమ్ములు కొనుక్కునేటోళ్ళు నోట్లు వేలేసుకుంటున్నారు అయ్యో జర 4 వందల ముంగల కొనుక్కోమైతే మేమరా అని పరిశాన్ అవుతున్నారు. ఇక అందుకే కరోనా నిమ్మలంగా వచ్చిందా కదా అన్నట్టు ఇక ఇట్లా యాళ్ళకు బట్టి ఎట్టయినా ధరలు కిందికి మీదకి అవుతా ఉంటాయి కదా ఇటు వెండి కూడా కిలో 63,000 వలుకుతున్నది ఇక కాదు కక్కాసం అనుకుంటే కొనుగోలు లేకపోతే దిగొచ్చేదాకా ఆవిరికి ఎంత చేసేదే ఉంటుంది. తమాషా. ఇక జుడూరులా తమాష ఎట్టు మామూలు కూడా జుడూరు తమాష. अगर तूने लालच नहीं किया होता तो आज ये स्कूटी तेरे पास होती. अब ये ले 20 रुपए और रिक्शा में जा. आटा पाटा. ఆ మొత్తానికి ఫిబ్రవరి 25కు భీమ్లా నాయక్ టాకీస్లకు రాబోతున్నదట. ఇక ఇప్పటికే ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాయి అభిమానులకు. ఇక మొత్తానికి సినిమా షూటింగ్ అంతా ఒడగొట్టుకొని విడుదలకు తయారున్నదట. ఇక డైరెక్టర్ చెప్పుకొస్తున్నాడు అదే ముచ్చట. ఈ వారం రోజులలో పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగే ఉన్నది పోరి. మొత్తానికి సొంతూలు ఆడినట్టే సిరీస్ దక్కించుకున్నారు కదా మనోళ్ళు. ఇక ఇప్పుడు T20 కప్పుకొట్టాలని ఇక గట్టి పట్టు మీద ఆడుతున్నారు. T20 మొదటినాడు ఆడిన ఆట కూడా మామూలుగా లేదు. దుమ్ము లేపలేదు చూడురి. 6 వికెట్లతోటి వెస్టిండీస్ను తుక్కు తుక్కు ఆడగొట్టిరు. ఇక ఇట్లనే ఆడుంటే ఈ సిరీస్ కూడా మనోళ్ళు గెలుచుడు ఖాయమన్నట్టు. మొత్తానికైతే ఇక పెబ్బ రోహిత్ శర్మ బండిని గట్టిగా నడుపుతున్నాడు పట్టుని. ఇగో ఇవి వాళ్ళకి గ్రీన్ పేస్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడ్ బై వాక్ఫేర్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫైన్ రిప్ కీమ్. చూస్తూనే ఉండేది రేపు ఏడాది దాకా మీ TV5 ఇగుంటా.